హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్వతి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కుకీస్ని తయారు చేసుకోబోతున్నాం ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి ఒక ఎగ్ పగలగొట్టుకోవాలి అదే కప్పుతో ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ని యాడ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకొని చేతితో మంచిగా చపాతి పిండిలాగా కలుపు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత చాకో చిప్స్ని యాడ్ చేసుకుందాం ఇది హోమ్ మేడ్ చాకో చిప్స్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు చూడండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఒక సిల్వర్ ప్లేట్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి ఇలా బిస్కెట్లా ఒత్తుకొని ఆయిల్ అప్లై చేసుకున్న సిల్వర్ ప్లేట్ మీదకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ని దానిలోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని మనం కుకీస్ పెట్టుకున్న సిల్వర్ ప్లేట్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పై చాకో చిప్స్ని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి ఇలా బేక్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ని తీసుకుంటే ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్